వన్డే వరల్డ్ కప్ లో ఇండియా న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీస్ లో ఓ ఐదుగురు ప్లేయర్లు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. టీమిండియా తరఫున విరాట్ కోహ్లీ, జడేజా, న్యూజిలాండ్ తరఫున కేన్ విలియమ్సన్, ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌతే. ఈ ఐదుగురి మధ్య 15 సంవత్సరాలుగా వార్ జరుగుతోంది. అప్పుడెప్పుడు 2008లో జరిగిన అండర్ 19 T20 వరల్డ్ కప్ సెమీస్ లో భారత్ న్యూజిలాండ్ తలపడ్డాయి. ఆ మ్యాచ్ లో టీమిండియాను విరాట్ కోహ్లీ లీడ్ చేశాడు, న్యూజిలాండ్ ను కేన్ విలియమ్సన్ నడిపించాడు. ఆనాటి యంగ్ ఇండియాలో రవీంద్ర జడేజా సభ్యుడే. అప్పుడే ఆడిన కివీస్ జట్లో ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌతీ కూడా ఉన్నారు. 2008లో అండర్-19 వరల్డ్ కప్ లో తలపడిన జట్టులోని ఐదుగురు ఆటగాళ్లు ఈసారి వన్డే వరల్డ్ కప్ లోనూ బరిలో దిగారు. 15 ఏళ్ల క్రితం యువ ప్లేయర్లుగా హైలైట్ అయ్యారు, వరల్డ్ కప్ తోనే వార్తల్లో నిలిచారు. అప్పట్లో సెమీస్ లో న్యూజిలాండ్ పై టీమిండియానే విజయం సాధించింది. ఆ మ్యాచ్ లో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వికెట్ ను విరాట్ కోహ్లీనే సాధించాడు. అండర్-19 వరల్డ్ కప్ లో కివీస్ సెమీస్ లోనే ఇంటి దారి పట్టగా భారత్ మాత్రం ఫైనల్ చేరింది. కప్ గెలిచి కోహ్లీ సేన అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత భారత యువ ఆటగాళ్లు టీమిండియా తలుపు తట్టారు, సీనియర్ జట్టులోనూ సెటిల్ అయిపోయారు. ప్లేయర్ గా, కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తనదైన ముద్ర వేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో పరుగుల రారాజుగా పేరు తెచ్చుకున్నాడు. అటు కేన్ విలియమ్సన్ కూడా న్యూజిలాండ్ కు సారథిగా ఎదిగాడు. జాతీయ జట్టు తరపున ఎన్నో అద్భుత విజయాలు సాధించాడు. సుదీర్ఘంగా కివీస్ కు సేవలు అందిస్తున్నాడు. 15 సంవత్సరాలుగా కోహ్లీ కూడా టీమిండియాకు ప్రధాన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అండర్-19 దశలో తెచ్చుకున్న పేరును నిలబెట్టుకుంటూ ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ కింగ్ అనిపించుకుంటున్నాడు. టెస్ట్ క్రికెట్ లో ఫ్యాబ్ 4 గా చెప్పుకునే వారిలో కోహ్లీ, విలియమ్సన్ ఇద్దరు ఉన్నారు. 2008 అండర్-19 వరల్డ్ కప్ లో ఆడిన జట్టు టీమిండియాకు ఆల్రౌండర్ గా ఎదిగాడు. భారత జట్టు అవసరాలకు తగినట్టుగా రాణిస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ వరల్డ్ క్లాస్ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నాడు. న్యూజిలాండ్ తరపున ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌతీ కూడా సంచలనాలకు కేరాఫ్ గా మారిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్ లో నిలకడగా రాణిస్తూ స్టార్ క్రికెటర్లుగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. మొత్తానికి 2008లో యువ ప్లేయర్లుగా తలపడిన వాళ్లు ఇప్పుడు ముంబైలో సీనియర్లుగా సెమీస్ ఆడటం ప్రత్యేకమైన విషయమని అభిమానులు చర్చించుకుంటున్నారు.